తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ మరియు జనసేన పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి రామ కేశవ బాలకృష్ణ జమ్మి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మేధావి అని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. భారతదేశం రాజ్యాంగం సృష్టికర్త అని ఆయన వ్రాసిన రాజ్యాంగం వలన దేశ ప్రజలు నడుస్తున్నారన్నారు. ఎన్నో దేశాలు మన భారతదేశం రాజ్యాంగంను అనుసరిస్తున్నాయన్నారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్తో పాటు వైసీపీ పార్టీ రాజ్యాంగంను ధిక్కరించి రెడ్ల పాలన నడుస్తుందన్నారు. బీసీ ఎస్సీ బలహీన వర్గాల వారికి జీవనం కష్టతరమైందన్నారు. మున్ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ని సీఎం పదవిలో కూర్చోబెట్టాలన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా మరి ముమ్మిడివరం జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆయన జయంతి కార్యక్రమాలు మరి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తిగా అలాగే ఆయన తలుచుకుంటూ మరి రాజ్యాంగాన్ని రాసిన మరి మహనీయుడిగా ప్రపంచ దేశాలకి మరి తలమాలికంగా మరి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చరిత్రలో మరి మిగిలిపోరు. మరి ఈవేళ ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని నడిపిస్తూ ఉంది. మరి ఈయన రాసిన రాజ్యాంగాన్ని మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పొగిడే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన్ని చూసి గర్వపడే పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది. మరి ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్లే ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ, ఇవాళ ఒక రిజర్వేషన్లు కానీ, ఒక ఉద్యోగాలు కానీ, అలాగే ఒక రోడ్లు కానీ ప్రతిదీ కూడా ఈ రోజున ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ మేము అన్నీ కూడా సాధించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇవాళ చెప్పాలంటే. మరి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం అనేది లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో దారుణాలు మరి జరిగే పరిస్థితి ఇవాళ. మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో చూస్తే మరి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మరి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న మరి దుర్మార్గపు శాసనాలు మరి క్రీడ, మరి రాక్షస క్రీడ అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే న్యాయస్థానం అన్న గౌరవం లేదు, చట్టం అన్న గౌరవం లేదు, అలాగే రాజ్యాంగం అన్న గౌరవం లేకుండా మరి ఆయన చేస్తానన్న ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటారో నాకు అర్థం కాదు. మరి ప్రపంచ దేశాలే మరి పొగుడుతున్న మన రాజ్యాంగాన్ని చూసి గర్వపడే విధంగా అందరూ కూడా చాలా సంతోషించే పరిస్థితి వేళ ఉంది. మరి అలాంటిది ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి రాజ్యాంగాన్ని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా కూడా మరి రాజ్యాంగాన్ని మరి గౌరవించకుండా ధిక్కరించి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీకి మరి ప్రజలందరూ కూడా మరి బుద్ధి చెప్తారు. మరి వైఎస్ఆర్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని గతంలో అనుకునేవారు, ఈవేళ మరి వైఎస్ఆర్ పార్టీ అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి రెడ్లు తప్ప వేరే వాళ్ళు ఎవరికి కూడా వాయిస్ మాట్లాడే అర్హత లేకుండా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు కనుక మరి ఎస్సీలు బీసీలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఇలా బడుగు బలహీన వర్గాలకి గుండ్లు కొట్టించి మరి రకరకాలుగా బీసీలని కూడా మరి కారాలు కొట్టించి చంపించే పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉంది. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి దిశ అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారని ఆశాభావం. అలాగే మాకు ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చి మరి ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, మరి జనసేన పార్టీని ఆదరించాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా రాజ్యాంగం గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని సగౌరవంగా మరి గౌరవంగా చెప్పుకుంటూ
मरी अंबेडकर गारु 130 मरी वर्धन जयंती रोजुन मरी आयन की चक्कगा मरी मरोक्कसारी आयन की श्रद्धांजलि घटिस्तू सेलवु तीसुकुंटानु।